రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను ముట్టడి చేసే క్రమంలో వేములవాడ పట్టణ మరియు మండల బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా సోకిన వారికి వైద్యం అందించి ఆరోగ్యశ్రీ వర్తించేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, మండల అధ్యక్షులు గోపు బాలరాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపి బండి సంజయన్న గారి పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న విధానంలో కరోనా వ్యాధి నేపథ్యంలో కరోనా వ్యాధిని కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ధర్నా నిర్వహించాలని బయలుదేరినటువంటి కార్యకర్తలందరినీ ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుల వల్ల బీజేపీ కార్యకర్తలు ఎలాంటి మనోధైర్యాన్ని కోల్పోకుండా రానున్న రోజుల్లో ప్రజా సమస్యల కొరకు ఈ ప్రభుత్వంపై పోరాటం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపి వారి పిలుపు మేరకు ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చాలని ధర్నా చేయడం జరిగింది హాస్పిటల్ ముందు. అలాగే ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది, దాన్ని రాష్ట్రంలో ఇప్పటివరకు తీసుకోలేదు. కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ ఉందని ప్రజలను మభ్యపెడుతూ దాన్ని తీసుకోవడం లేదు. ఇప్పుడు దాన్ని తీసుకోవాలి, బేషరత్గా ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే తెలంగాణలో టెస్టులు లేవు, ఆయారాంగు ఆయారం ఉన్నామా అంటే ఉన్నామన్నట్టుంది పరిపాలన. బండి సంజయ్ గారు తీవ్రంగా మనం విమర్శ చేసిర్రు, జేపీ నడ్డా గారు విమర్శ చేసిర్రు. దాన్ని డైవర్ట్ చేయడానికి వేరే రకంగా నిన్న మాట్లాడుతున్నారు. తప్పు, అది భారతీయ జనతా పార్టీ భయపడది, అధికారంలోకి వచ్చేది ఇదే, ప్రజలకు చేసేది ఇదే భారతీయ జనతా పార్టీ.